నాగర్ కర్నూలు జిల్లాలో ఏజెన్సీ అధికారుల ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. వన్యప్రాణులను తరలిస్తున్నారంటూ చెంచులపై నిత్యం వేధింపులు, కేసుల పరంపర కొనసాగుతుంది. ఎలాంటి జీవనాధారం లేని తమపై అటవీశాఖ అధికారులు జంతువులను వేటాడి అక్రమంగా తరలిస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంత సమీప పదర మండలం చిట్లంగుంట గ్రామంలో ఆదివాసీ చెంచులు మరణమే శరణ్యమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న అలుగు వన్యప్రాణి అక్రమంగా తరలిస్తున్నారని, పదిరే గ్రామానికి చెందిన పలువురు ఆదివాసీ చెంచులపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు. కండిషన్ బెయిల్పై వచ్చిన బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారంలో ఒకరోజు మద్దిమడుగు రేంజ్ కార్యాలయంలో హాజరై సంతకం పెట్టాలని బాధితులకు సూచించారు. కాగా ఫారెస్ట్ అధికారుల పిలుపు మేరకు అమ్రాబాద్ మండలం ఫారెస్ట్ కార్యాలయంకు వెళ్లిన బాధితులను అక్కడి నుంచి మన్ననూరుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వచ్చిన వారి అందరి నుండి సంతకం తీసుకుని మళ్లీ వీరయ్యతో ప్రత్యేకంగా మాట్లాడాలని, తర్వాత పంపిస్తామని చెప్పి మిగతా వారిని తిరిగి పంపించారు. అందరితో పాటు వీరయ్య ఇంటికి రాకపోవడంతో ఏమైందో, ఏం జరిగిందోనని వీరయ్య భార్య, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో వీరయ్య ఇంటికి చేరుకున్నాడు. వాస్తవానికి ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ముఠాకు సంబంధించిన వ్యక్తుల వద్ద తన నెంబర్ ఉండటం వల్లనే అక్రమ కేసు బనాయించి అకారణంగా జైలుకు పంపారని వీరయ్య వాపోతున్నారు. తన భార్య పుస్తెల తాడు అమ్మి బెయిల్ తీసుకొచ్చిందని, తదుపరి కండిషన్ బెయిల్లో భాగంగానే సంతకం కోసం పిలిపించుకుని అందరినీ వదిలేసి తనను ఒక గదిలో ఉంచి చావబాదారని వీరయ్య చెప్తున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు దుస్తులిప్పి బూటుకాల్తో తొక్కుతూ బెల్ట్తో విపరీతంగా కొట్టారని తెలిపాడు. ఇంకా నీ వెనుక ఎవరెవరున్నారో వారి పేర్లు చెప్పాలని, చిత్రహింసలకు గురి చేశారని వీరయ్య కన్నీరు మున్నీరయ్యాడు. అయితే ఆయన ఏం చేసినట్టు సారు, ఇంకా మీరు ఎంతమందిరా, ఎంతమంది పోయినారా, ఇంకా చెప్పరా వాళ్ళ పేర్లు చెప్పరంటే, నేను పోయింది ఒకనే సారు, వాళ్ళతో పాటు నేను నన్ను పట్టుకిరుగా సారు, ఆల్రెడీ పోయి నేను పోయిన వాళ్ళందరూ జైల్లో పట్టించిరుగా సార్, మమ్మల్ని ఇంకా ఎవరు పేరు చెప్పాలా సార్ అని అంటే, లేదురా ఇంకా పేరు ఉన్నారా ఇలా తీయకూడక చెప్పని చెప్పని నన్ను మస్తు ఇబ్బందులు పెట్టారు సారు. వచ్చినాం సార్. కేసు పెట్టిన ఖైదా మళ్ళీ వచ్చిండు కదా, ఇప్పుడు వచ్చి కొట్టారు సార్, కొట్టి తోలిచ్చారు ఇంటికి. ఇంకా ఏమైందని అడిగితే ఇంకా ఏం చెప్తలేడు సార్. ఇంకా మనకి ఎక్కడ పోయినా, నాకు ఎక్కడ పోయినా టార్చర్ అవుతుంది, ఇంకా మనం అందరం చనిపోదాం అని ఇంకా అంటున్నాం సార్. ఎందుకు అని అంటే ఇంకేం చెప్తలేడు, ఇంకా నేను బతికేది వేస్ట్ అంటుండు, ఇంకా మనందరం కలిసి చచ్చిపోదాం పారని ఇంకా మంతే ఇంకా పోతుంది.
అయితే నేను ఇంకా మా ఊళ్ళో కడిపోయి చెప్పినట్టు అంటుండు, ఇట్లా చచ్చిపోదాం అంటుండు అని చెప్తే ఇంకా మా ఊళ్ళో అందరు వచ్చి ఇంకా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఆయన జైలు నుంచి వచ్చిండు సార్. జైలు నుంచి వస్తే మళ్ళీ పిలిపించారు. పిలిపించేట ఇబ్బంది పెడతారు సార్. మాకు తల్లిదండ్రులు కూడా లేరు సార్. మా ఆయన పోతే నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు సార్.